ఆడపిల్ల బట్టలు ఎవరికని అనుకుంటున్నారు? మొత్తం 5 సెట్స్ వచ్చాయి, 5 కలర్స్ బాగున్నాయి. చాలా కలర్స్ ఉన్నా మాకు ఈ వైట్ మీదకే మనసు వెళ్ళింది, అందుకే ఇది తీసుకున్నాము. మళ్ళీ ఉలవ చారు తినాలనిపించింది. మా వాడు చూడండి ఏం చేశాడు, కొత్తిమీర పచ్చడి చేద్దామని చెప్పి అత్తమ్మ కష్టపడి ఒలుచుకుంటే మొత్తం అంతా కింద వేసాడు. హెల్లో క్రేజీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక్కడైతే మా ఆయన మా జున్నుగాడికి బ్రష్ చేసేస్తున్నారు. అస్సలు నా మాట వినట్లేదు, అందుకే ఆ పని మా ఆయనకి అప్ప చెప్పాను. మాత్రం చక్కగా ఏం చేయించుకుంటాడు, దాంతో తుడుస్తా వెళ్తే ఈయను అది గుడ్ బాయ్. జున్ను బాబు రెడీగా చెప్పులు వేసుకుని ఉంచున్నాడు వాళ్ళ తాత బయటకు వెళ్ళడానికి. జున్ను బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పరా, బాయ్. షూ నాన్న అన్న వేసుకోమని చెప్తున్నాడు. ఈరోజు టిఫిన్ కి నిన్న దోసపిండి ఉంటే నేను జున్నుబాబు వేసేసుకుని తినేసాము. ఇంకా మా ఆయనకి నూను, మామయ్యకేమో అత్తమ్మ రాగి జావ చేశారు, ఇప్పుడు ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు వెళ్ళి ఇచ్చేద్దాం. అత్తమ్మేమో తోటకూర పప్పు చేస్తా అన్నారు, ఒలుస్తున్నారు. జున్నుబాబు తినేసి చక్కగా బొమ్మలు చూసుకుంటున్నాడు. టేక్ ఇట్ జున్ను. షూసా ఇప్పుడు ఆచి తీసుకెళ్ళిపోవాలా నిన్ను? ఒక షూ వేసుకుని వచ్చేస్తున్నాడు. హలో బా బా బా, ఏంట వెళ్ళడం ఏంటి వెరైటీగా? నీకు మా వాడు చూడండి ఏం చేశాడు, కొత్తిమీర పచ్చడి చేద్దామని చెప్పి అత్తమ్మ కష్టపడి ఒలుచుకుంటే మొత్తం అంతా కింద వేసాడు. రాజున్న అక్కూర కట్ చేసుకుని ఇంకా నీళ్ళల్లో కడిగేసి పెట్టుకున్నారు అత్తమ్మ. ఇవి మొత్తం 6 కట్టలు, కానీ వేస్తే ఎంతో రాదు. పప్పు ఎంత అత్తమ్మ? ఇది 1 గ్లాస్ పప్పు అరగంట పాటు నానబెట్టుకున్నారు. ఇదేమో కొత్తిమీర పచ్చడి కింద చెప్పాను కదా, సగం మొత్తం అంతా వంపేశాడు. ఏం చేస్తున్నావు జున్ను? ఏదో ఒక దోల పని చేయాల్సిందే. ఇంకా తినేసి పడుకుని లేచేపాటికి ఫుల్ హెడ్డేక్ అనమాట. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేనైతే యాక్చువల్గా 2-3 డేస్కి ఒకసారి అయితే పెడతాను ఆయిల్. ఇంక ఇలా హెడ్డేక్ వచ్చినప్పుడే మనకి ఆయిల్ గుర్తొస్తుంది. ఇంకా తర్వాత డీమార్ట్కి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా వెళ్ళలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఇవేవో బుట్టలు వెరైటీగా ఉన్నాయని చూస్తున్నాము. మనకు అసలుకే డీమార్ట్కి వెళ్తే మనసంతా అన్నీ కొనేయాలనిపిస్తుంది. కాకపోతే మా బడ్జెట్, పరమానందయ్య గారు బడ్జెట్ లేకపోయేసరికి ఇంకా మాకు అవసరమైనయే తీసుకున్నాము. ఇది జున్నుగాడికి సిప్పర్ తీసుకున్నాము. ఇప్పుడే డీమార్ట్కి వెళ్ళి వచ్చాము. నేను తినేసాను, మా ఆయన తింటున్నారు, మా జున్నుగాడు ఇక్కడ ఆడుకుంటున్నాడు. మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టాను, అది కూడా వచ్చింది. ఏంటో చూపిస్తాను. మాకు కాదు, జున్నుబాబుకి కూడా కాదు, చూపిస్తాను. ఆడపిల్ల బట్టలు ఎవరికని అనుకుంటున్నారు, పుట్టబోయే బేబీకి అయితే కాదు. మా ఇంటి పక్కన వాళ్ళకి, వాళ్ళ అమ్మాయికి పాప పుట్టింది. బారసనాలు ఫంక్షన్ చేస్తారు కదా, సో వాళ్ళతో చెప్పి ఆర్డర్ చేశాను. ఎలా ఉన్నాయో చూద్దాం. మొత్తం 6 సెట్స్ వచ్చాయి. నేను చూసినప్పుడు బలే ముద్దుగా ఉన్నాయి కదా, బాగున్నాయి. మొత్తం 5 సెట్స్ వచ్చాయి, 5 కలర్స్ బాగున్నాయి, నాకైతే నచ్చాయి. నా రివ్యూ అయితే ఓకే, 5కి 4.5 ఇస్తున్నాను. ఏ ఏం చేస్తున్నావు? వెళ్ళిపోతున్నాడు పట్టుకో. సో ఆల్రెడీ డీమార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ ఎక్కువ వీడియో తీయడానికి అవ్వలేదు షూట్ చేయడానికి. సో ఇంటికి వచ్చాక చూపిద్దాం ఏమేమి తీసుకున్నామని. ఇంక ఇప్పుడు చేస్తున్నా, జున్నుగాడికి కప్పుకునే దుప్పటి పొట్టిది అయిపోతుంది, పద్దా కదిలిపోతుంటే అటు ఇటు వెళ్ళిపోతుంది. సో అందుకే దుప్పటి ఒకటి తీసుకున్నాము, బాగుంది, చాలా పెద్దగా వచ్చింది. చాలా కలర్స్ ఉన్నా మాకు ఈ వైట్ మీదకే
మంచి వెళ్ళింది అందుకే ఇది తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ సరుకులు ఏం తీసుకున్నాము చూపిస్తా. టొమాటో కెచప్ అయిపోయింది అందుకే టొమాటో కెచప్ తీసుకున్నాం. ఆయిల్ ప్యాకెట్స్ కూడా లేవు, ఒక 3 తీసుకున్నాము. ఆఫ్ చే ఆఫ్ చేసరి చాలా కలర్స్ ఉన్నా మాకు వైట్ మీదకే మంచి వెళ్ళింది అందుకే ఇది తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ సరుకులు ఏం తీసుకున్నాం చూపిస్తా. టొమాటో కెచప్ అయిపోయింది అందుకే టొమాటో కెచప్ తీసుకున్నాం. ఆయిల్ ప్యాకెట్స్ కూడా లేవు, ఒక 3 తీసుకున్నాము. గులాబ్ జామ్ తినాలనిపించింది అందుకని గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నా. ఇవేమో మా ఆయన తీసుకున్నారు ఈ పాస్తా. ఇదేమో క్రీమ్ చీజ్, ఇంకొకటి టేస్టీ సంథింగ్ ఏదో ఉంది, టేస్టీ మసాలా, 2 పాస్తా అవి. ఇదేమో స్క్రబ్బర్ అంట, ఒళ్ళు రుద్దుకుంటారంట, చూద్దాం ఎన్ని రోజులు రుద్దుతాడో. మళ్ళీ ఉలవ చారు తినాలనిపించింది, అత్తమ్మకు ఫోన్ చేస్తే వేడి చేస్తుందని అన్నారు. సరే నీకు తినాలనిపిస్తుంది కదా కొంచెం తిందులే తెచ్చుకోమన్నారు. ఇంక ఉలవ చారు ప్యాకెట్ చిన్నది తెచ్చుకున్నా. ఇంకా వచ్చేసి 2 నాప్కిన్స్, మా జున్ను గాడికి ఊరికే కారుతా ఉంటుంది, ఇంకా వాడి గురించి 2 నాప్కిన్స్ తీసుకున్నాం. ఇంకా అంతే, యాజ్ యూజువల్ సోపులు. అండ్ ఇది గెరిట, మొన్న మా ఆయన పడేశారు అందుకని గెరిట తీసుకున్నాము. సాంబ్రాణి అది వేసుకుంటారని అత్తమ్మ, ఇంకా గెరిట తీసుకున్నాం. ఎక్కువగా అయ్యేవైతే అంట్లు సబ్బులు అవుతాయి అందుకని అంట్లు సబ్బులను ఒంటి సబ్బులు తీసుకున్నాము. సో అంతే అయిపోయింది, పేస్ట్ లేదని పేస్ట్ తీసుకున్నాం. జున్నుగాడికేమో మర్చిపోయా, మొన్నేమో మైసూర్ శాండల్ యూస్ చేస్తున్నాం అన్నాను కదా, ఇప్పుడు మైసూర్ శాండల్ గోల్డ్ యూస్ చేస్తున్నాము. దాని మీద ఈ గోల్డ్ కొంచెం బాగుంది అనమాట అందుకే ఇంక గోల్డ్ యూస్ చేస్తున్నాం. అంతే అయిపోయింది. ఇవేమో ఎన్ని కొనుక్కున్నా కానీ మళ్ళీ పోతానే ఉంటాయి, ఈసారి పోగొట్టనని చెప్పి మా ఆయనతో వాదించి మరి కొనుక్కున్నాను క్లిప్పులు. అంతే అయిపోయింది సోప్స్ ఖాళీ. చకచక అన్నం తినేసి ఇంకా మా ఆయన సలార్ మూవీకి అయితే వెళ్ళారు. మూవీ అయితే చాలా బాగుందంట, ఫ్యాన్స్కి అయితే పిచ్చ పిచ్చగా నచ్చుతుందని చెప్పారు. స్టోరీ కంటెంట్ అది డిఫరెంట్గా ఉందంట. ఫ్యామిలీకి నేమ్స్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి లేట్గా అర్థమైనా కానీ యంగ్స్టర్స్కి మాత్రం అర్థమవుతుందని అయితే చెప్పారు. కానీ మా ఆయనకి మాత్రం అసలు ఫైటింగ్ సీన్లు ఎప్పుడొస్తాయి అని ఈగర్గా వెయిట్ చేశారంట, అంత బాగుందంట. ట్విస్టులు కూడా చాలా ఉన్నాయి. మొత్తానికి మూవీని అయితే ఎంజాయ్ చేసి అయితే వచ్చారు. ఇంక ఇంటికి వచ్చేపాటికి 7:30 అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే షూట్ చేయలేదు. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.